అంటే నాకేమనిపిస్తుంటుంది, నేను ఇక్కడనో ఇక్కడ విజయవాడలో కానీ ఆ రోజు ఆయన మీద కోటి కత్తి దాడి జరిగినప్పుడు నేను నన్ను కూడా ఖండన ఇచ్చాను. నేను కూడా ఒకటి అది పద్ధతి లేదా జెన్యున్ జరిగిందేమో, వైజాగ్లో జరిగింది మాట్లాడుతుంటే నాకు నేను నరసింహన్ గారిని కూడా చూశాను ఆ రోజు. అంటే నేను తర్వాత ఢిల్లీ నరసింహగారితో మాట్లాడుతుంటే నిజంగా అటాక్ జరిగింది ఇట్లా చెప్పాను. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేము, ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేము, అందువల్ల మాకు రక్షణ కావాలి లేదని మేము ఈ కేసు మేము దర్యాప్తు చేయలేము, వీళ్ళు నాకు నమ్మకం లేదని చెప్పి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈరోజున వీళ్ళ కంట్రోల్లో వైసీపీ కంట్రోల్లో ఉంది కదా, మరి ఎందుకు దాన్ని దర్యాప్తు చేయనివ్వరు? ఇది దాటే ఇచ్చే మా ప్రశ్న, కానీ మా మనసులో లేకుండా ఎందుకు ఉంటుంది ప్రశ్న? అలా ఉందని ప్రతి ఒక్కరు చాలా అందరిలో ఉంటుంది ఇది, కానీ ఎవరు మాట్లాడరు. మేబీ నాకు అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను, ఇంకొకరికి అవకాశం వస్తే వాళ్ళు మాట్లాడతారు, కానీ అది అలా మాట్లాడితే వాళ్ళ భయాలు కావచ్చు లేదంటే ఎందుకులే మనకి ఎందుకులే గొడవచ్చు, కానీ ప్రశ్న అయితే ఉంది అందరిలో. నీ కోడి కత్తితోటి నీ మీద దాడి చేసిన వ్యక్తికి మీరు ఎందుకు శిక్షించబడలేదు? శిక్ష పడకుండా ఇంకేదో నేను వింటే ఏంటో నా ఎంతవరకు నిజం తెలియదు, కానీ పదవి కూడా ఇచ్చారు, ఏదో పార్టీ పదవిలో ఏదో పదవి ఇచ్చారంటారు. ఇది ఏ సంకేతాలు పంపిస్తాయి అంటే పొలిటికల్ ప్రాసెస్లో మీరు ఏదైనా దాడులు చేసేసుకోండి, కానీ ఒక మాట అనేయచ్చు, యూ డోంట్ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, అదొకటి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఒకసారి హార్ట్ అటాక్ అన్నారు ఇంకోటి అన్నారు, ఒక హత్య ఒక మనిషి చనిపోతే నాకు రాష్మన్ అకిరా కురుసోవ రాష్మన్ సినిమాలాగా ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ పది వర్షన్స్ ఉంటాయి. అట్లాగే నాకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ఇన్ని రకాలుగా కనిపిస్తుంటుంది. ఒకరోజు హార్ట్ అటాక్, ఒకసారి హార్ట్ అటాక్, ఇట్లా కంటే ఓకే, అప్పుడు కూడా ఏపీ గవర్నమెంట్ ఉందను, మరి తర్వాత మీరు వచ్చి మీరు ఏం చేశారు, ఎందుకు ప్రూవ్ చేయలేదు? వై డూ నీడ్ సిబిఐ? అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఓకే, మీరు అధికారంలో ఉన్నారు ఇంకోటి చేస్తారు చేసి, కానీ లా అండ్ ఆర్డర్ ఎందుకు క్షీణించిపోద్దంటే ప్రతి క్రిమినల్కి ధైర్యం వస్తుంది. ఎనీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తే మనల్ని పోలీసులు పట్టుకోలేరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇక్కడ దిగజారడం ప్రారంభిస్తే ఇట్ విల్ ట్రికిల్ డౌన్ టు ద అట్లీస్ట్ బాటమ్ దాకా వెళ్ళిపోతుంది. సో వీళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి, లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే మటుకు ఇన్వెస్ట్మెంట్స్ రావు, క్షేమం ఉండదు, భద్రతలు ఉండవు, భద్రతా భావన లేని సమాజంలో నడుస్తుంది. సో అందుకని లా అండ్ ఆర్డర్ నిజంగా క్షీణించిపోవడానికి మీరు నిజంగా కనుక ఆ కోడి కత్తి కేసుని కానీ అంటే ఈరోజున ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి, అందరూ వెళ్ళిపోవచ్చాము ఈ రోజున. ఆ రోజున మాట్లాడిన ప్రతి వ్యక్తి నో మ్యాటర్ హౌ బిగ్ దే ఆర్ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మీరు ఒక మాట అనేసారు, మీరు పెద్దవాళ్ళు, మీరు మీ స్థాయి వ్యక్తులు ఒక మాటని మళ్ళీ మీరు ఆ రోజు ఆ మాట అనేసి అంటే అలా ప్రతి ఒక్కరు అనుకుంటే దిగజారిపోతూ ఉంటుంది లా అండ్ ఆర్డర్. సో ప్రతి ఒక్కరు ఒక మాట అంటే బాధ్యత తీసుకోవాలి, అది నా ఉద్దేశం. వీళ్ళకి లా అండ్ ఆర్డర్ క్షీణించిపోవడానికి మటుకు అది వీళ్ళు కనుక ఆ క్రిమినల్స్ని కనుక వాళ్ళ మీద జరిగిన దాడిని వీళ్ళు పట్టుకోకపోతే మటుకు అది ఏమి సూచిస్తుంది? ఆ ఈక్వేషను మీరే చేసుకొని మీరే దాడి చేసుకున్నారు.